ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి సార్, ఆయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎప్పుడూ కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉంటాడు. ఓ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలీదు, ఏ పక్క మాట్లాడతాడో తెలీదు. సో ఆయన గురించి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు చేతల్లో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసుగా ఉన్నాడా, ఇంకా కూడా స్టిల్ పోయాడు, ఎన్నికలు అయిపోయినాయి, బీజేపీకి పోయి మద్దతు చేశాడు. ఆ కేంద్ర ప్రభుత్వమే, అది స్టేట్ ఒక పాలసీ, దానికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ అయిన చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు. మేము కృష్ణా జిల్లాలో వీళ్ళు రాజీనామాలు మేమెందుకు చేస్తాం? మా రాజీనామాలు మేము మంచి చెడు 2024 డిసైడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచిడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము మాట్లాడినా కూడా వేస్ట్. కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఏం మాట్లాడతాడా, ఎప్పుడు ఏం మాట్లాడతాడా, ఏ రోజు ఏం మాట్లాడతాడా తెలియదు. ఎన్నికల ముందేమో బీజేపీని తిడతాడు, తెలుగుదేశాన్ని తిడతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ బీజేపీ అంటాడు, మళ్ళీ అటు కాదు బీజేపీ అంటాడు. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నా వేస్ట్, మంచిది. సో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీ ఒక కుట్రలు, కుతంత్రాలు, చిల్లర రాజకీయాలు, చిచ్చుబెట్టే రాజకీయాలు దయచేసి మానుకు. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకా కూడా నీగిరిగా ఉంటే నీకు మరోసారి చెప్తున్నా, బంగారంగా రాజీనామా చేయి, ప్రజలు ఏ పక్కున్నారో కూడా తెలిసిపోతుంది. నేను ఇప్పుడే చెప్పా, ఇంతసేపు చెప్పిన తర్వాత, రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడికి సీతయ్యని అడిగినట్టు ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ స్వామి. ఆయన ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ మ్యాన్. క్యాపిటల్ అప్పుడు విజయవాడలో పెట్టుంటే అప్పుడు ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ అటుపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఇంకో మాట్లాడతాడు. ఆయన గురించి అసలు ఏం మాట్లాడుకోవాలనే వేస్ట్. ఏడాది కాదు, ఎప్పుడు మేము క్యాపిటల్ని మార్చాలని డిసైడ్ చేశాం మీరు చెప్పండి. మేము అధికారంలో వచ్చిన 4-5 మంత్స్కే ఒక కమిటీ వేశాం, బై జనవరి వీ డిక్లేర్ డిట్, వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇట్ అనేది మేము చెప్పాం కదా. సో ఇంత చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు కలెక్ట్ సెలెక్ట్ కమిటీ అన్నారు, అన్నారు దాన్ని ఎన్ని రకాలుగా చేశారు, చిచ్చులు పెట్టాలో, ఇటు 4-5 మంత్స్ అంతేగాని. సో ఆయన గురించి అసలు ఎందుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు స్వామి అని చెప్తా ఉన్నాం. ఇంక దేనికి అవసరించిన ఏదందే ఉంది, వెళ్తున్నారన్నారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళే, దేర్ లాట్ ఆఫ్ టైం కదా. ఇప్పటికైతే వీఆర్ క్రిస్టల్ క్లియర్, ఇట్స్ బీన్ క్లియర్డ్ బై ది గవర్నర్, అండ్ వీఆర్ గోయింగ్ టు ఫోగో దిట్ ఫర్ 3 క్యాపిటల్స్ అంతే. అంటే విజయవాడలో అమరావతిలో పెట్టినప్పుడు అందరూ సి వాళ్ళకి పచ్చ అంటారు, వాళ్ళు పచ్చకాయలున్నట్టు, వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు వచ్చి అందరు ఈ లాక్కొని క్యాపిటల్ ఎడ్ పెడుతున్నామని దందా చేసినట్టు అందరు దందా చేస్తున్నారు. నా బుద్ధులు అందరికీ ఉంటాయనుకుంటే అట్లా, నాకు ఒక రోగం ఉంది, ఆ రోగం అందరికీ ఉంటుందంటే అట్ట, మీరు చేసిన పని అందరు చేస్తారంటే అట్ట కాదు కదా. మీరంటే ఓకే, క్యాపిటల్ ముందు లాగానే మీ బినామీలు అందరూ 100-100 ఎకరాలు కొనుక్కుని ఆడి క్యాపిటల్ పెట్టి కోట్లు పెంచుకున్నారు అనుకో, మరి ఇదే విధంగా అందరూ ఉంటారంటే ఎట్లా, అందరూ ఉండరు కదా. నాకు పచ్చకాయలు ఉన్నాయంటే లోకం అంతా పచ్చకాయలు ఉన్నాయనుకుంటే అట్లా, అలా కాదు కదా. ఎవరు హాజరు పోతున్నారు? ఎస్, వీఆర్ రెడీ ఫర్ ఇట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5వ తారీఖు నుంచి. ఎస్, మేము ఎప్పుడు కూడా మేము సిద్ధమే. ఐ థింక్ సో తెలంగాణ దే హావ్ గాన్ ఫర్, వాళ్ళు అడిగినట్టున్నారు 20వ తేదీకో ఎప్పటికో కొద్దిగా పోస్ట్పోన్మెంట్, బట్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. మంచిదే కదా. ఆయన స్ఫూర్తితో ఆ ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్సీ రాజీనామా చేసిన, బీటెక్ రవి రాజీనామా చేసిన వల్ల, దానివల్ల ఎమ్మెల్సీ వల్ల ప్రజాస్ఫూర్తి కాదు కదా. ఆయన నాకు తెలిసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో ఎమ్మెల్సీ అనుకుంటా. అట్లా ఎందుకు, నిజంగా ప్రజలు మీ పక్కున్నారు అనుకుంటే ప్రజలకు గెలుచుకునేనా. ఈ ఎమ్మెల్యేలు పాపం బీటెక్ రవి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యే చేత కూడా రాజీనామా చేయిస్తే లెవెల్ అయిపోతుంది. సో బెటర్ గో ఫర్ ఎలక్షన్స్, వీ కెన్ సీ ద పీపుల్స్ మ్యాండేట్.